ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున వైరస్ నివారణకై జమ్మలమడుగు పట్టణంలోని దిగువ పట్టణం కాలనీలో ఉన్నటువంటి అన్ని ఇండ్లకు కడప జిల్లా రాష్ట్ర చేనేత కార్యదర్శి బాడిగించాల చంద్రమౌళి, దళిత నాయకుడు మంగదొడ్డి సింగరయ్య ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర చేనేత కార్యదర్శి బాడిగించాల చంద్రమౌళి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. ప్రజలు దీన్ని గమనించి ఒకరికి ఒకరు దూరం పాటించాలన్నారు. చేతులు ప్రతి అరగంటకు సబ్బుతో శుభ్రపరచుకోవాలని, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరయ్య, మురళి, ఏలియా, ప్రసాద్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల పైన ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఈ వ్యాధి ప్రపంచ దేశాలను కూడా వ్యాపించి ఉంది. దీనికి నివారణ ఒకటే మార్గం, మందు లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మరి అందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలి. సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ మరి చేతులు తరచు శుభ్రం చేసుకోవాలి, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా చూస్తే ఇవాళ అనేక మంది మరి మన యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా నివారణలో మరి భాగస్వాములైనటువంటి వైద్యులు కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ కానీ, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ, వీళ్ళందరూ కూడా మన యొక్క కరోనా నివారణకు మరి కృషి చేస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా చూస్తే ఇవాళ ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందినటువంటిది ఇది కరోనా వ్యాధి. కాబట్టి ఎవరు కూడా కరోనా వ్యాధిని బారిన పడకుండా మరి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పత్రికలు కూడా దాదాపు మనం పత్రికలు కూడా చూస్తూ ఉన్నాము, అదేవిధంగా మీడియా ద్వారా కూడా చూస్తూ ఉన్నాం, టీవీలో కూడా చూస్తూ ఉన్నాం, ఏదో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మరి ఏ విధంగా ఉందో. దాదాపు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా చూస్తే 13,50,000 మంది ఇవాళ దీన్ని బారిన పడి అనేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి దీన్ని బారిన పడకుండా ఉండాలి. కాబట్టి అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ఎవరు కూడా ఈ యొక్క చిన్న పనులు కూడా బయటకు పోకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా స్వచ్ఛందంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1,000 రూపాయలు ప్రతి పేద కుటుంబ తెల్ల రేషన్ కార్డు నుండి ప్రతి పేద కుటుంబానికి కూడా 1,000 రూపాయలు అందించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ యొక్క వార్డులో కూడా కొంత మావంతు మేము కురిసిగా మాస్కుల పంపిణీ కార్యక్రమం అందరూ కూడా ఈ యొక్క వ్యాధి నివారణకు వచ్చేసి మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని మేము 15 వార్డులో చేపట్టి మరి ఇంటింటికి తిరిగి మరి ఈ యొక్క కరోనా వైరస్ గురించి చెప్తూ మరి మాస్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కరోనా మహమ్మారిని అరికట్టడానికి అలపరగని పోరాటంతో నిరంతరము మన జగన్ సార్ ముఖ్యమంత్రి గారు, మన ఎంపీ సార్ గారు, మన సుధీర్ గారు ఎమ్మెల్యే సారు, మరి చాలా ప్రధానమంత్రి అయితేనేమి ఇక్కడ దీనికోసము అలపరగని పోరాటంతో నిద్రాగారు లేకుండా జనాలను అపరిమితం లేకుండా జాగ్రత్త పడి మెలకువగా ఉండండి అని వాళ్ళు చేస్తున్న వాగ్దానాలను బట్టి లాక్డౌన్ పరిస్థితిని బట్టి ప్రజలు ఎక్కడ చూసినా కానీ ఒకరికి ఇద్దరు గంటలు దాచి ఉండకుండా దూరం దూరంగా ఉండమని, మరి ప్రతి ఒక్కరూ ఈ రకంగా పాటించాలని చెప్పి వాళ్ళు కోరుకున్న ఆదేశాల మేరకు మనమందరము వాళ్ళకు కట్టుబడి ఉండాలని చెప్పి మన పిల్లలు మన కుటుంబాన్ని మనము బాగు చేసుకోవాలని చెప్పి మనము నిరంతరం కృషి చేస్తామని ఇక్కడ 15వ వార్డులో ఇక్కడ మాసులు పంచుతూ మా అధ్యక్షుడు ఇక్కడ చేనేత కార్మికుడు రాష్ట్ర అధ్యక్షుడు మన చంద్రమౌళన్న, మన 15వ వార్డు కాబోయే కన్సలర్ మన మురళన్న, మరి 15వ వార్డు కన్సలర్ గారు రేపు జరగబోయే రోజుల్లో మరి నేను సింగరయ్య నా పేరు, మంగదొడ్డి తదితర నాయకుని, మరి ఈ రకంగా మేము కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి భయాందోళన కలిగకుండా జాగ్రత్త పడమని చెప్తూ పోతున్నాం.